హాయ్ అండి, ఇప్పుడు ఈ పూలు సరిగ్గా పూయట్లేదు, మందార పూలు. నాకు పైన టెర్రస్ గార్డెన్లోకి కంపోస్ట్ కూడా కావాలి. ఇంట్లో కిచెన్లో వచ్చే కంపోస్ట్ ఇది అంత కలిపి చెత్త చేయడానికి మొత్తం ఇవన్నీ పూలు పూయదు కాబట్టి ఇంత కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ మంచి ఇగిరేసుకొచ్చి మళ్ళీ పూలు బాగా వస్తాయి. ఏదన్నా చీడ ఏదైనా ఉన్నా కూడా ఇలా కట్ చేసుకుంటే ఆ చీడ అనేది పోద్ది. మళ్ళీ ఫ్రెష్గా ఎగిరి వచ్చిందంటే మళ్ళీ పూలు బాగా వస్తాయి. మనకి పువ్వులు తింటాయో ఏం మొగ్గలు తింటాయో అని కానీ చూసి కట్ చేసామంటే ఈ చలికాలం అయిపోయినప్పటికి మంచిగా ఎగిరేస్తుందండి, బాగా ఫుల్ వస్తాయి ఫ్లవర్స్ అనేవి. ఇది రెండు చెట్లు ఉన్నాయండి, రెండు కట్ చేస్తున్నాను, ఒకటి అంత కట్ చేసేసాను. మీకు ఉంటుందో లేదో కానండి, మాకు ఈ టైం ఉదయం 10 వచ్చి రేపు పొద్దున పూసే మొగ్గలు ఉంటాయి కదా, ఇప్పుడు తెంపుకెళ్తారు. అలా కరెక్ట్ కాదు, పసి మొగ్గలు తెంపకూడదు, అలానే తెంపుకెళ్తున్నారు. తెంపుకు వచ్చి పూజ చేసినప్పుడు ఇప్పుడు చెట్టు ఉన్న వాళ్ళు తిట్టుకుంటారు కదా, ఆ పూజ అనేది మనకు ఫలించదు. ఎవరిని కోసాలంటే కొయ్యిద్ది అసలు మొత్తానికైతే. మాకేనా లేకపోతే మీకు అలా జరిగిద్దో కానీ ఈ మొగ్గలే కోసుకెళ్తాయి. ఈ పసమ్మల్లాగా ఉంది, ఈ కోసుకెళ్ళి నీళ్ళు వేసి పెట్టుకుంటే ఏం అంత పూజ ఫలితం వచ్చిద్దండి. ఇలాంటి కొయ్యద్దు, అందరికీ వస్తుందో లేకపోతే మాకే అలా ఉంటుంది కానీ మా దగ్గరికి అసలు పూలు ఉంచరు ఎవరు. ఇలా పచ్చిమిరి ఉన్నప్పుడు కట్ చేసేసుకుంటే తొందరగా తిరుగుతుంది, ఎండిపోయిన తిరుగు. ఇంతలా కొమ్మలు కూడా మన కంపోస్ట్లో ఈజీగా మెల్ట్ అయిపోతాయండి. వేసేసానుకో, నాకు ఎంత మంచిగా కంపోస్ట్ అవుతుందో సంతోషం. ఇదిగో నేను ఇంత కట్ చేసేసాను, ఇంత వచ్చేసింది. ఇది 2 ఆరబెట్టేసి మనం పైన మట్టిలో మళ్ళీ వేసేద్దాము, అది కూడా చూద్దాము. ఇది ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. మొత్తం కట్ చేసాను, దాని పక్క నుంచి పోయింది గ్రేప్స్, కింద నుంచి పైకి పోయిందండి. కింద నుంచి 3 లైట్ పోయింది మాది. అది ఇది గ్రేప్స్ మొదలు, ఇది మన దాని 2 పక్క పక్కనే వేసాము. చూడండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అది కూడా కట్ చేద్దాము, గ్రేప్స్ కూడా కట్ చేద్దాము. ఇప్పుడు ఇప్పుడు కింద కూడా కట్ చేసాం కదండి, ఇది కూడా కట్ చేసేసుకున్నాము. దీనికంటూ ఒక సీజన్ లేదండి, ఇప్పుడు శుభ్రం కట్ చేసామంటే మళ్ళీ ఇది వచ్చింటే మళ్ళీ గ్రేప్స్ వచ్చింది. ఇది ఒక సీజన్, ఈ టైం వస్తుంది అనే మాట అంటూ లేదు. కట్ చేయాలి, మళ్ళీ ఇగిరేయాలి, రావాలంతే. ఒక 1 3 వస్తాయి. చూడండి మొత్తం కట్ చేసుకున్నాము. ఇదిగోనండి మొత్తం తెంపాము, ఇంత వచ్చింది. ఇదంతా ఎండబెట్టామంటే 2 కంపోస్ట్లో వేసేసుకోవచ్చు, అది ఇంకొక వీడియోలో పెడతాను. చూడండి ఇట్లా ఇరగ తీసి మొత్తం స్టెమ్లా చేస్తేనే మళ్ళీ ఇగిరేసి మళ్ళీ గ్రేప్స్ వస్తాయి. ఒకసారి ఎలా చేసినా చూడండి, దీనికంటూ ఒక సీజన్ అంటూ ఉండదు. నచ్చితే చూడండి.